నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరికని MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల జెడ్పీటీసీ గారు శ్రీమతి కందుల సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడంబరాలకు పోకుండా ఆకలితో ఉన్నవారికి పిడికెడు అన్నం పెట్టడం ఎంతో ఉత్తమమైనది అని భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిది ఏ ప్రాణికి జీవించలేదు. అన్నదానం మహాదానం. దానాలన్నింటికల్లా అన్నదానం మిన్న అని పెద్దలు చెప్తారు. జీవితంలో ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే కొన్ని రోజులు మినహా బ్రతకలేము. మనిషి ఆశకు అంతులేదు, అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇక చాలు, నా కడుపు సంపూర్ణంగా నిండింది అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఎంతో కృతజ్ఞతతో అన్నదాత సుఖీ భవ అని కనీసం మనసులో అయినా అను. నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం గోదావరికంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అభిమాన సంఘం నాయకులు. ఈ మేరకు స్థానిక గాంధీనగర్లో MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి జెడ్పీటీసీ టీఆర్ఎస్ నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై బాలకృష్ణ బర్త్డే కేక్ను కట్ చేశారు. ఆశ్రమంలోని చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు జనగామ తిరుపతితో కలిసి సంధ్యారాణి మాట్లాడారు. నటుడిగానే కాకుండా బాలకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్రను పోషిస్తుండడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ సేవలో నందమూరి అభిమానులు ముందుండాలని సూచించారు. పెద్దలు గౌరవనీయులు, నందమూరి వారసుడు, అలాగే తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, ఇవాళ శాసనసభ్యుడిగా మరి ఏపీలో ప్రభుత్వం ద్వారా కావచ్చు మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి గౌరవ బాలకృష్ణ గారికి హృదయపూర్వక 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినం సందర్భంగా పిల్లల మధ్య వేడుకల్ని నిర్వహించడం, మరి పిల్లలందరికీ కూడా మంచి భోజనాన్ని అందించడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగు ప్రజల హృదయాల్లో గూడుగట్టుకున్నటువంటి నందమూరి వారసుడైనటువంటి బాలకృష్ణ జన్మదినాన్ని మరి ఇలా సేవా రూపంలో ఈ కార్యక్రమాన్ని వారి నిర్వహిస్తూ వారి అభిమానాన్ని చాటుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశంగా భావిస్తూ పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీనగర్లోని అనాథ ఆశ్రమంలో కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన నేత అక్కగారు కందుల సంధ్యారాయణ గారిని పిలవడం జరిగింది, మరియు పూచన గారిని పిలవడం జరిగింది. బాలకృష్ణ గారి అభిమానుల సమక్షంలో, పిల్లల సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు శ్రీనివాస్, పోతురాజు తిరుపతి, ఇలియాస్, బూస శ్రీనివాస్, సతీష్, మహేందర్, రాజేష్ తదితరులతో పాటు ఆశ్రమ నిర్వాహకులు, చిన్నారులు పాల్గొన్నారు. అన్నదానం జరిగే చోటుకు ఆ భగవంతుడే పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి. కావున మా దృష్టిలో
ఈ పిల్లలనే భగవత్ స్వరూపులుగా భావించి సాక్షాత్తు ఆ భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావనతో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇంత మంచి సేవా కార్యక్రమానికి నాతో పాటు నందమూరి అభిమానులు అబ్బాస్ బాయ్, మిల్కూరి శ్రీనివాస్, ఇలియాస్ బేగ్, బోస శ్రీనివాస్, పోతరాజు తిరుపతి, మర్రి ప్రకాష్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. జై బాలయ్య.